మరోసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, హ్యాపీ వినాయక చవితి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. బాగానే పెట్టేశాను ఆల్రెడీ నేను అప్లికేషన్. అప్లికేషన్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్, జనరల్గా వినాయక చవితి చిన్నప్పటి నుంచి కూడా అన్నీ మన కష్టాలు, అప్పటిదాకా మన డేంజర్లన్నీ ఉంటాయి కదా, విఘ్నాలు తొలగిపోవడం గురించే కదా పూజ. సో చిన్నప్పటి నుంచి కూడా మన పందిరి అన్ని తీసుకొచ్చి పెడతాం కదా, ఆకులు అన్ని పెట్టి పూజ చేయడం వల్ల కథ వింటాం ఆ రోజు అంతా చందమామని చూడకూడదు. అప్పుడు కూడా నా బుక్స్, నా మోస్ట్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి దాని మీద అంటే ముందు మా నాన్న రాసేవారు, రాసిన దాని మీద నేను రుద్దేవాడు మళ్ళీ, ఎందుకైనా మంచిది బెటర్ రిజల్ట్ ఉంటుందని. కానీ మనందరికీ అంత కనెక్షన్ ఉంది వినాయక చవితికి, సమ్హౌ పర్సనల్ ఫీల్ ఎక్కువ. ఇంట్లో వినాయక చవితి టైం ఇంట్లో లేకపోయినా, ఆ పూజ జరగకపోయినా, కథ వినకపోయినా, ఏదో జరుగుతుందని ఒక టెన్షన్. మరీ ఇలా నాకు నమ్మకాలు ఎక్కువ అని మీరు అనుకోద్దు, కానీ నిజంగా 1 ఇయర్ నేను కథ వినలేదు అనుకుంటూ ఉన్నాను. ఏదో నీలాపు నిందలు అని ఏదో అదే ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనుకున్నా, అక్షింతలు వేసుకోలేదు అని నేను అనుకుంటున్నాను. నిజంగానే జరిగింది ఆ ఇయర్. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇవన్నీ కథలు అండ్ కథలో థింగ్ కూడా అదే కదా, మీరు మీకు సంబంధం లేని దాంట్లోకి వెళ్ళి మీరు అనవసరంగా నీలపు నిందలు పడాల్సి వస్తుంది. దెన్ అది విన్న తర్వాత ఏది ఏమైనా ఎత్తి పరిస్థితుల్లో కథ వింటాం మాత్రం మనం ఎప్పటికీ మిస్ అవ్వకూడదు వినాయక చవితి రోజు అని ఫిక్స్ అయిపోయా. అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ ఏమైనా వినాయక చవితితో అంటే వచ్చున్నాయో లేదో నాకు తెలియదు, నీలాపులిందలు ఏమన్నా గాసిప్లు అన్ని అంటే ఇప్పుడే కొత్తగా సార్ ఇంకా అంతలా. నీకు ఇప్పుడు నువ్వు కథ విన్నా సరే నీలాపు నిందలు ఉంటాయి, ఇంకా సెలబ్రిటీస్ అయిపోయాక ఇంకా అక్షింతలు వేసుకున్నా ఏం చేసినా కూడా నిందలు కామన్ అక్షింతలు మనకు పడుతున్నాయి, పడుతూనే ఉంటాయి.